సాంఘిక సంక్షేమం పాఠశాలల్లో అధికారుల నిర్లక్ష్యం విద్యార్థుల ప్రాణాల మీదకు తెస్తోంది. నారాయణపేట, మాకునూరు ఇటీవల ఫుడ్ పాయిజన్ ఘటన మరవక ముందే అదే పాఠశాలలో ఇదే తరహా ఘటన జరిగింది. అక్కడ మళ్లీ ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. జడ్పీ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులకు అస్వస్థత గురయ్యారు. దీంతో మక్తల్ ఆసుపత్రికి 21 మంది విద్యార్థులను తరలించారు. ఇదే పాఠశాలలో ఈ నెల 21న ఫుడ్ పాయిజన్ కావడంతో 50 మంది విద్యార్థులు అస్వస్థత గురయ్యారు. ఈ ఘటనకు బాధ్యులపై తక్షణం చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలితే సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని సీఎం స్పష్టం చేశారు. విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించే విషయంలో రాజీ పడేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో మరోసారి ఫుడ్ పాయిజన్ కావడం కలకలం రేపింది. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీజేపీ నుంచి రవికుమార్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రవికుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. చూస్తున్నారు ఇప్పుడు సాంఘిక సంక్షేమ పాఠశాలలో అధికారుల నిర్లక్ష్యం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అసలు ఏం జరుగుతోంది? మొన్ననే ఇన్సిడెంట్ జరిగింది, మళ్ళీ ఇంతలోనే మళ్ళీ పిల్లలు అస్వస్థ గురి కావడాన్ని ఎలా చూడొచ్చు? అమ్మా, ఈ రోజు ఈ మాగనూరు జడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో ఏదైతే ఘటన జరిగిందో అది మా సొంత మండలము, నా ఊరు అదే మండలంలో ఉంది. ఈ నెల 20వ తారీఖున దాదాపు 100 మంది విద్యార్థులు అస్వస్థ గురైనారు. గురైన వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ నుంచి మండల విద్యాధికారి, జిల్లా విద్యాధికారి అందరినీ కూడా సస్పెండ్ చేసి అక్కడ వంట వండే ఏజెన్సీని కూడా సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసి విద్యార్థులకు అక్కడ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ ఇచ్చినారు. దాని తర్వాత జిల్లా కలెక్టర్ వచ్చి పరిస్థితిని సమీక్షించినారు. తర్వాత ఏజెన్సీని కూడా మార్చి, అంతకుముందు 15 సంవత్సరాలుగా వంట వండుతున్న ఏజెన్సీని మార్చి వేరే ఏజెన్సీని తీసుకొచ్చి పెట్టినారు. ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఆ కొత్తగా వచ్చినటువంటి ఏజెన్సీ కావచ్చు, కొత్తగా వచ్చినటువంటి అక్కడ విద్యాధికారి కావచ్చు, ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. మళ్ళీ అదే రీతిన ఈ రోజు కూడా నాసి రకమైన వంటలు వండి పిల్లల యొక్క ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఈ పిల్లల ప్రాణాలంటే ప్రభుత్వానికి కొంచెం కూడా పట్టింపు లేదనేది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి, అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరి కారణంగా మళ్ళీ ఈ రోజు ఒక 30-40 మంది పిల్లలు అస్వస్థ గురై హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని బియ్యం సప్లై చేస్తున్నారో, ఇతరత్ర సరుకులు అయితే సప్లై చేస్తున్నారో అవన్నీ కూడా నాణ్యమైనవి సరఫరా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వం ఇదే విధంగా నిర్లక్ష్య వైఖరి కొనసాగిస్తే మొత్తం విద్యా వ్యవస్థనే భ్రష్టు పట్టించింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి విద్యా వ్యవస్థ పైన ఇంతవరకు కూడా ఒక్కసారి కూడా సమీక్ష జరగలేదు అనేది విషయం మనం అందరం తెలుసుకోవాలి. రాష్ట్రం మొత్తం మీద ఇప్పటి వరకు జడ్పీహెచ్ఎస్ స్కూల్స్ దగ్గర నుంచి గురుకులాల వరకు 48 మంది విద్యార్థులు ఆత్మహత్యలు కావచ్చు, ఫుడ్ పాయిజన్ ద్వారా ప్రాణాలు కోల్పోవడం కావచ్చు, అనుమానాస్పదంగా చనిపోయిన వాళ్ళు కావచ్చు, దాదాపు 45 మంది విద్యార్థులు చనిపోయారు. ఇది దీనికి పూర్తిగా ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహించాలా? ఎవరైతే చనిపోయిన పిల్లలు ఉన్నారో ఎందుకు చనిపోయారు ఇవన్నీ కూడా విచారణ చేపట్టాలా? ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపు 7 మంది పిల్లలు ఫుడ్ పాయిజన్ ద్వారానే చనిపోయినారు. కేవలము ఈ ఫుడ్ పాయిజన్ ద్వారా చనిపోయిన వాళ్ళ సంఖ్యను ఎంత ఉంటే ప్రభుత్వం యొక్క వైఖరి ఏ విధంగా ఉండదని మనం అర్థం చేసుకోవచ్చు. బాగనూరులో జరిగినటువంటి ఘటన మొన్న ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా అధికారుల్లో నిర్లక్ష్యము, ప్రభుత్వంలో నిర్లక్ష్యము, ముఖ్యమంత్రి గారి నిర్లక్ష్యం వల్ల మళ్ళీ ఈ రోజు సంఘటన పునరావృతమైంది. ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు ప్రాణాలపై తెచ్చుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం బాధ్యత వహించాలి. విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పి విద్యార్థులకు నాణ్యమైన వైద్యాన్ని అందించి మళ్ళీ రేపటి నుంచి వెంటనే నాణ్యమైన భోజనం పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. లేకపోతే బీజేపీ పార్టీ తరఫున మేమందరం కూడా వెంటనే రోడ్లపైకి వచ్చి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యపు వైఖరికి వ్యతిరేకంగా మేము ధర్నాలు చేపడతాము. ప్రభుత్వము దిగి వచ్చేంత వరకు, ఈ ముఖ్యమంత్రి దిగి వచ్చేంత వరకు కూడా మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉంటాం. పిల్లల ప్రాణాలతో ఎవరు చెలగాటం ఆడినా బీజేపీ పార్టీ ముందుండి కొట్లాడుతుంది.
అంటే రవికుమార్ గారు, ఇప్పుడు జెడ్పీ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 21 మంది ఈ మధ్య అస్వస్థ గురయ్యారు ఫుడ్ పాయిజన్ కావడంతో, దాదాపు 50 మంది విద్యార్థులు అస్వస్థ గురయ్యారు. మళ్ళీ ఇంత షార్ట్ పీరియడ్ లో అస్వస్థ గురి కావడం అంటే ఏంటి? అంటే రేవంత్ రెడ్డి అయితే సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలి అని కూడా చెప్తున్నారు, సీరియస్ గా యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్తున్నారు. అయినా సరే మరి అధికారుల నిర్లక్ష్యాన్ని ఎలా చూడొచ్చుంటారు? జిల్లా కలెక్టర్ గారు దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే జిల్లా కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు, అదే విధంగా డిప్యూటీ కలెక్టర్ గారు, ప్లస్ ఈ యొక్క జిల్లా విద్యాధికారులు వీళ్ళందరూ కూడా ఎవరు ఒక్కరు కూడా ముఖ్యమంత్రిని సీరియస్ గా తీసుకోవట్లేదు, ముఖ్యమంత్రి యొక్క ఆదేశాలను సీరియస్ గా తీసుకోవట్లేదు, వీళ్ళంతా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అక్కడ మేము చాలా స్పష్టంగా చెప్పినాం, ఆ బియ్యం ఏదైతే మీరు సప్లై చేస్తున్నారో బియ్యం అంతా కూడా పురుగులు పట్టిన బియ్యం ఉన్నాయి. ఆ బియ్యాన్ని ఆ విధంగానే వండితే విద్యార్థుల యొక్క ప్రాణాలు పోయే పరిస్థితి ఉందని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆ బియ్యాన్ని మార్చలే, అదే పురుగుల అన్నం అట్లనే వండి అట్లనే విద్యార్థులకు వడ్డిస్తున్నారు. అందుకే ఈరోజు ఆ ఫుడ్ పాయిజన్ జరిగి మళ్ళీ 21 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలైనారు. మేము ఒకటే కోరినాం, ఆ బియ్యం తీసేసి నాణ్యమైన బియ్యం ఇవ్వండి అని చెప్పేసి కోరినాం. అయినా కూడా అధికారుల్లో నిర్లక్ష్యం, కలెక్టర్ దగ్గర నుంచి కింది స్థాయి అధికారి వరకు ప్రతి ఒక్కరు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కాబట్టే మళ్ళీ ఈ యొక్క సంఘటన పునరావృతమైందనేది మనకు స్పష్టమవుతుంది. ప్రభుత్వము ఈ బియ్యాన్ని, మంచి బియ్యాన్ని సప్లై చేస్తే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉండేది కాదు, మేము మొన్న చెప్పినప్పటికీ కూడా మళ్ళీ పట్టించుకోవట్లేదు. ఇదే నిర్లక్ష్య వైఖరితో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు, తల్లిదండ్రులు అందరూ కూడా ఆందోళన ఉన్నారు. మా యొక్క సొంత మండలం, మా మండలంలో ఇదే విషయాన్ని మేము గట్టిగా తీసుకొని అధికారులందరినీ కూడా కలెక్టర్ దగ్గర నుంచి, డిప్యూటీ కలెక్టర్ దగ్గర నుంచి వాళ్ళందరినీ సస్పెండ్ చేస్తే గానీ, మంచి అధికారులను వేస్తే గానీ ఈ యొక్క ఈ సమస్య మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటుందని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. అంటే మొదటి నుంచి కూడా సాంఘిక సంక్షేమ పాఠశాలలు అంటే కొంత చిన్న చూపు ప్రతి ఒక్కరికి కూడా. అంటే ఇప్పుడు అక్కడ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు, పౌష్టికాహారం ఇవ్వడం మానేశారు, నాణ్యమైన, మీరు చెప్పినట్టు అసలు నాణ్యమైన బియ్యం కూడా పిల్లలకి ఇవ్వట్లేదు. ఇన్నిసార్లు కంప్లైంట్స్ వచ్చినా అధికారులు చర్యలు తీసుకోవట్లేదు, మరి ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది? దారుణం ఏంటంటే ముఖ్యమంత్రి సొంత జిల్లా నారాయణపేట జిల్లాలోనే ప్రభుత్వ పాఠశాల యొక్క పరిస్థితి ఈ విధంగా ఉంటే, ప్రభుత్వ పాఠశాలలో సప్లై చేసే బియ్యం పురుగుల బియ్యం ఉంటే రాష్ట్రం మొత్తం మీద ఏ విధంగా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి. ఈ తెలంగాణ ప్రజలకు కూడా మేము కోరుకున్నది ఒకటే, ఈ యొక్క ప్రభుత్వము విద్యార్థుల పైన, విద్యార్థుల తల్లిదండ్రుల పైన, పేదవాళ్ళే వస్తారు, పేద విద్యార్థులే పాఠశాలకు, ప్రభుత్వ పాఠశాలకు వస్తారు, పేదల పట్ల ఈ యొక్క ప్రభుత్వానికి అస్సలు బాధ్యత లేకుండా పోయింది. అందులో విద్యా వ్యవస్థ పైన కొంచెం కూడా పట్టింపు లేకుండా పోయింది. మీరు చూస్తే ఇంతవరకు ఒక్కసారి కూడా విద్యాశాఖ మంత్రి అయ్యుండి ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా సమీక్ష కూడా పెట్టుకోలేదు. మేము అందుకే మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము, మీ యొక్క నిర్లక్ష్య వైఖరి తలదించేంత వరకు మేము మీతో పోరాడుతూనే ఉంటాము. ఈ రోజు ఎంతమంది అయితే 30 మంది విద్యార్థులు అస్వస్థ గురయ్యారో అది కేవలం ప్రభుత్వం యొక్క నాసి రకమైన బియ్యాన్ని సప్లై చేయడం వల్లనే జరిగింది. తద్వారా ఈ యొక్క అధికారులు ఎవరైతే ఉన్నారో, ఈ అధికారులు మొన్న జరిగిన సంఘటన 20 తారీఖు తర్వాత జరిగినటువంటి సంఘటనలో అధికారులు అందరూ కూడా పాల్గొన్నప్పటికీ కూడా మళ్ళీ బియ్యము, పురుగుల బియ్యమే సప్లై చేశారు. కాబట్టి కలెక్టర్ దగ్గర నుంచి అందరినీ బాధ్యత చేసి వాళ్ళందరినీ కూడా వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ రవికుమార్. సాంఘిక సంక్షేమ పాఠశాలలో అధికారుల నిర్లక్ష్యం విద్యార్థుల ప్రాణాల మీద తెస్తోంది. నారాయణపేట, మాకండూరులో ఇటీవల ఫుడ్ పాయిజన్ ఘటన మరవక ముందే అదే పాఠశాలలో ఇదే తరహా ఘటన జరిగింది. అక్కడ మళ్లీ ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి. ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులకు సంబంధించి
వారికి ఎలాంటి కష్టం వాటిల్లొద్దు, వాళ్ళు ఇంటికి వెళ్లకుండా ఇక్కడే ఉండి చదువుకోవాలన్న ఉద్దేశంతో మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏదైతే మధ్యాహ్న భోజన పథకము అమలు చేస్తుందో అది అపాస్పాలు అవుతుంది. అటు అధికారుల నిర్లక్ష్యం అనొచ్చు, ఇటు వంటారి నిర్వాహకుల నిర్లక్ష్యం అనొచ్చు, ఏది ఏమైనప్పటికీ ఇది మాత్రం విద్యార్థులకు ప్రాణ సంకటంగా మారింది. పలుసార్లు విద్యార్థులు ఈ మధ్యాహ్న భోజనము భోజించి అస్వస్థతకు గురవుతున్న పరిస్థితి ఉంది. అయితే తాజాగా నారాయణ జిల్లా మాగనూరు జెట్టి పాఠశాలలో గత నెల 20వ తేదీన పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయి దాదాపుగా 100 మంది విద్యార్థులు అస్వస్థత గురైన పరిస్థితి ఉంది. అయితే ఈ 100 మంది విద్యార్థులు అస్వస్థత గురైనప్పుడు కొంతమందిని దాదాపు 21 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మహబూబ్ నగర్ హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. ఈ సంఘటన జరిగినప్పుడు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళింది. అయితే ఈ ముఖ్యమంత్రి అక్కడ దాదాపుగా మండల విద్యాశాఖాధికారి కావచ్చు, జిల్లా విద్యాశాఖాధికారి కావచ్చు, ఇలా కొంతమంది విద్యా అధికారులను సస్పెండ్ చేయడంతో పాటు మరికొంతమంది ఉన్నతాధికారులకు షోకాట్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే జిల్లా అడిషనల్ కలెక్టర్ కూడా స్వయంగా పాఠశాలకు వెళ్లి సందర్శించి విచారణ చేపట్టి వంటా ఏజెన్సీని కూడా తొలగించడం జరిగింది. అయితే ఇన్ని చర్యలు తీసుకున్నప్పటికీ పరిస్థితులు మాత్రం ఏమాత్రం మార్పు రాలేకపోగా ఈ రోజు మరోసారి అదే స్కూల్లో, అయితే గతంలో జరిగిన ఏదైతే మాగనూరు జెట్టి ఉన్నత పాఠశాల ఉందో అదే స్కూల్లో ఈ రోజు మధ్యాహ్నం కూడా భోజనం వికటించి ఫుడ్ పాయిజన్ అయిన పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు జరిగిన ఫుడ్ పాయిజన్ లో దాదాపుగా 40 మంది విద్యార్థులకు వాంతులైన పరిస్థితి ఉంది. అయితే తీవ్ర అస్వస్థత గురం కావడంతో వారిని మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వము ఎంతో ప్రశంసాత్మకంగా నిర్వహిస్తున్న ఈ మధ్యాహ్న పథకాన్ని మాత్రము అధికారుల నిర్లక్ష్యం వల్ల పిల్లలకు ప్రాణాలకు ముప్పు తెస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ సంఘటన ఈ మా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఇప్పుడే కాదు, సంవత్సర కాలంలో ఎప్పుడు అడపాదడప జరుగుతున్న పరిస్థితే ఉంది. అయితే మాగనూరులో మాత్రం తీవ్ర స్థాయిలో ఉంటుంది. అయితే ఈ ఫుడ్ పాయిజన్ సొంత ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే పాఠశాల పరిస్థితి ఈ విధంగా ఉంటే మిగతా జిల్లాల పరిస్థితి ఏంటంటూ కూడా ఇక్కడ రాజకీయ నాయకులు విమర్శలు ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో అయితే రీసెంట్గానే తెలంగాణ రాష్ట్రంలో ఒక అమ్మాయి కూడా ఫుడ్ పాయిజన్ వల్ల మృత్యుతో పోరాడి మరణించిన సంఘటన జరుగుతుంది. ఇంత జరుగుతున్నప్పటికీ విద్యాశాఖలో కానీ అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ చలనం లేకపోవడంతో ఈ ఫుడ్ పాయిజన్ జరుగుతున్న సంఘటనలు కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో ఏదో ఒక చోట ఈ ఫుడ్ పాయిజన్ జరుగుతున్నది అన్న వార్త మనకు వినిపిస్తున్న పరిస్థితి ఉంది అంటూ కూడా ఇక్కడ స్థానికులు విమర్శలు గుప్పించిన పరిస్థితి ఉంది. రేహానా, థ్యాంక్ యూ.